एग दम बिर्यानी प्रिपेर चेद्दाम। दानिकि कावाल्सिन ऐटम्स एंटो चूसेद्दाम। एग्स, पेरुगु, ऑयल, कारम, पसुपु, बिर्यानी आकु, मसाला, बिर्यानी स्पाइसेस, पचिमिरपकायलु, कोत्तिमीर, नेय्यि, फुड कलर, फ्राइड आनियन्स, टमाटा प्यूरी, अल्लम वेल्लुल्लि पेस्ट, साल्ट। नेनु हाफ केजी कन्ना कोद्दिगा एक्कुव बासमती राइस तीसुकुन्नानु काबट्टि दानिकि त्रिबुल మెజర్మెంట్ వాటర్ ఉండేలా చూసుకోవాలి। అంతకన్నా కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే వాటర్ అంతా మనం వడకట్టేస్తాం కాబట్టి। ఇప్పుడు బిర్యానీలో మనం ఏ మసాలా అయితే వేస్తామో రెగ్యులర్గా అవన్నీ మనం ఈ వాటర్లో వేసేసుకోవాలి। ఈ వాటర్లోనే కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇంకా లేకపోతే నిమ్మరసం కానీ ఏదైనా వేసుకోవచ్చు, అన్నం పొడి పొడిగా ఉంటుంది। సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కొత్తిమీర కూడా వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ బాగా మరిగే వరకు ఉంచి అప్పుడు మనం బాస్మతి రైస్ వేసుకుందాం। బాస్మతి రైస్ నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచాను, ఇప్పుడైతే వేరే స్టవ్ మీద ఇంకో కాఫీ స్టార్ట్ చేద్దాం। ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకుందాం। ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు, కొద్దిగా కారం వేసుకుని ఈ ఎగ్స్ అన్ని ఫ్రై చేసుకుందాం। నేను ముందుగానే ఎగ్స్ అన్ని బాయిల్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను। ఈ ఎగ్స్ అన్నిటికి ఫోర్క్ తో చిన్న చిన్న హోల్స్ లా పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి। ఈ ఫ్రై అవుతనే కదా ఇది కూడా మనకి బాయిల్ అయిపోయింది, ఇందులో రైస్ వేసేద్దాం। నేను ఆల్రెడీ బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచాను। ఎగ్స్ ఫ్రై అయిపోయింది తీసేద్దాం। ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అన్ని ఫస్ట్ వేసేద్దాం। ఈ జాజికాయ కొంచెం పౌడర్ చేసేద్దాం। కొద్దిగా సరిపోద్ది। ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం। ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు టమాటా పులుపు వేద్దాం, అలాగే పచ్చిమిరపకాయలు, ఈ టమాటా పులుపుతో పాటు మనం పెరుగు తీసుకున్నాం కదా, పెరుగు కూడా వేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేద్దాం। ఇది ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత అప్పుడు మిగతా వేద్దాం। మసాలా వేద్దాం, ఇది కొంచెం దగ్గర పట్టును కదా, కొద్దిగా మసాలా వేద్దాం, పలావ్ మసాలా। ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాం, ఇప్పుడు బిర్యానీ ఆకు,
ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం మనం ఎక్స్ట్రా తీసుకుందామండి ఎగ్స్ వేసుకున్నాక ఎక్కువ కలపకుండా ఈ గ్రేవీ అంతా ఎగ్స్ పట్టేలాగా కొంచెంసేపు మనం మూత పెట్టేసి ఉంచుదాం 2-3 మినిట్స్ మగ్గితే సరిపోతుంది ఇప్పుడు దగ్గర పడింది కదండి ఆయిల్ అంతా బయటికి వస్తుంది ఇప్పుడు మనం కొంచెం కర్రీ సెపరేట్ గా తీసేద్దాం ఈ ఎగ్స్ తో పాటు కొంచెం కర్రీ కూడా తీసేద్దాం ఇప్పుడు కొద్దిగా కర్రీ వేసుకున్నాం కదండి మనం రైస్ ఎంత అయిందో చూద్దాం ఇది 80% వరకు కుక్ అయిపోయిందండి అలా అయితే సరిపోద్ది ఇప్పుడు మనం ఇందులో లేస్ లేస్ గా వేసుకుందాం ఇది స్టవ్ కట్ చేసి ఈ వాటర్ అంతా సెపరేట్ చేసి ఇంకొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అండి ఇప్పుడు బిర్యానీ పాట్ అడుగు భాగం మాడకుండా దోస పాన్ స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు 2 మినిట్స్ హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి మిగతా ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని పైన వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదండి ఒకసారి మూత తీసి మనం నెయ్యి కూడా వేసేద్దాం నెయ్యి వేసేసాక అవసరమైతే మళ్ళీ మూత పెట్టుకోవచ్చు
ఇప్పుడు లైట్గా ఒకసారి కలుపుకోవచ్చు. మిగతా 20% కూడా ఉడికిపోతే స్టవ్ కట్టేయచ్చు. కంప్లీట్ అయిపోయిందండి, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పెర్ఫెక్ట్గా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసేద్దాం. బిర్యానీ రెడీ అయిపోయిందండి, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.